ఫ్రెంచ్ చైనా 12 లక్షల కుందేళ్లను ఎడారిలో వదిలిపెట్టింది. అయితే ఫ్రెంచ్ చైనా ఎప్పుడు కూడా ప్రకృతితో చెలగాటం ఆడుతూనే ఉంటుంది. పర్యావరణ వ్యవస్థను పారిశ్రామిక కోసం మొత్తం అడవిని నరికివేయడం కూడా ఇటువంటి అన్ని విషయాలలో చైనా పేరే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే చైనా ఎడారిలో 12 లక్షల విదేశీ కుందేళ్లను వదిలి అక్కడ చేసిన పనికి చైనాలోని ప్రజల యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేయగలదు, లేదా వారి దేశ పరువుని నాశనం కూడా చేయవచ్చు. అయితే అసలు ఇన్ని కుందేళ్లను ఎడారిలో వదలడం వెనకాల చైనా ఏదైనా పెద్ద సీక్రెట్ ప్లాన్ ఏమైనా చేస్తుందా? వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 1850వ సంవత్సరంలో అప్పట్లో ఆస్ట్రేలియాలో జనాభా సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అందుకే బ్రిటిష్ వాళ్ళు ఆస్ట్రేలియాలో కొన్ని కాలనీలను సృష్టించారు. కానీ ఆస్ట్రేలియా వాళ్లకు తమ దేశంలాగా అనిపించలేదు. అయితే వాళ్లకు కుందేలంటే కూడా ఎంతో ఇష్టం. అందుకే 1869లో థామస్ ఆస్టిన్ అనే ఒక బ్రిటిష్ వ్యక్తి యూరోప్లో నివసిస్తున్న తన కుటుంబానికి 13 యూరోపియన్ కుందేలను బహుమతిగా పంపాడు. ఆ తరువాత ఆస్ట్రేలియాలో కుందేల జనాభా ఎంతలా పెరిగిపోయిందంటే అవి ఆస్ట్రేలియా ఖండంలోని 70% భూభాగాన్ని తమ నివాసంగా చేసుకున్నాయి. అవును, కేవలం 60 ఏళ్లలోనే ఆ 13 కుందేలు వాటి జనాభాలను 10 బిలియన్కు పెంచుకున్నాయని తెలిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఆ కుందేలు అన్ని ఆస్ట్రేలియా ఖండంలోని పంట భూములను నాశనం చేస్తూ ఉన్నాయి. అలాగే ఆ కుందేళ్లు అక్కడున్న ఇళ్లలోకి చేరి ఎన్నో విధ్వంసాలు కూడా చేశాయి. వీటికంటే ఆందోళన కలిగించే మరొక విషయం ఏంటంటే ఆస్ట్రేలియాలో కుందేల సంఖ్య ఇంకా పెరిగిపోతూనే ఉండడం. అక్కడున్న ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం ఈ సమస్య కానీ పరిష్కారం తొందరగా కనిపెట్టలేకపోతే అక్కడున్న మానవులు ఆస్ట్రేలియా ఖండాన్ని వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి వస్తుందని కూడా చెబుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 80 మైళ్ళ ప్రాంతాన్ని ఈ కుందేళ్లు తమ ఆధీనంలోకి తీసుకొని ప్రతి రాష్ట్రంలోకి, ప్రతి నగరంలోకి, అలాగే ప్రతి మూలంలోకి చేరుకుంటూ ఉన్నాయి. ఇక వీటి నుంచి విముక్తి కోసం అక్కడున్న ప్రజలు కొన్ని ప్రాంతాలలో సరిహద్దులు కూడా వేసి విషపూరితమైన బుల్లెట్లు కూడా విసిరారు. వాటి తరువాత కుందేలు చనిపోతున్నాయని కూడా చెప్పారు. కానీ ఇవేమి కూడా ఆ కుందేల జనాభాని తగ్గించలేకపోయాయి. ఎందుకంటే ఈ కుందేళ్లన్నీ గుంతలు తవ్వి భూమిలో నివసిస్తూ ఉంటాయి. రైతులు పంట భూములను కూడా నాశనం చేస్తూ ఉన్నాయని అక్కడున్న రైతులు చెబుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఏం చెబుతున్నారంటే ఈ కుందేళ్లు మనుషుల మీద కూడా దాడి చేస్తూ ఉండేవని కూడా చెప్పారు. ఇక ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వాళ్ళు కొన్ని కుందేళ్లను పట్టుకొని వాటి శరీరంలోకి మైక్సోమటాసిస్ అనే వైరస్ను వాటిలో ఇంజెక్ట్ చేసి అడవిలోకి వదిలేశారు. అయితే ఇది వాటికి వ్యాధినిచ్చి త్వరగా చనిపోయేటట్టు చేస్తుంది. అయితే ఎన్నో దేశాలు ఆస్ట్రేలియాను విమర్శించాయి. ఎందుకంటే ఇటువంటి వైరస్ను జంతువులోకి ఇంజెక్ట్ చేసిన మొదటి దేశంలాగా ఆస్ట్రేలియా ఉండిపోయింది. ఎవరు ఏం చెప్పినా సరే ఆస్ట్రేలియా మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆ కుందేళ్లకు ఈ వైరస్ను ఇస్తూనే ఉంది. ఇలా చేయడంతో కుందేళ్లు 1 బిలియన్కు తగ్గిపోయాయి. కానీ మిగిలిన కుందేళ్లు ఈ వైరస్కు వ్యతిరేకంగా తమ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఇప్పుడు ఈ వైరస్ని వారి శరీరానికి ఎటువంటి హాని జరగకుండా చేసుకున్నాయి. ఇది చూసి అక్కడున్న సైంటిస్టులు తమ సైంటిఫిక్ ల్యాబ్లో మరొక వైరస్ను తయారు చేయడానికి ప్రయత్నించారు. అప్పట్లోనే ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు RHDB అంటే ర్యాబిట్ హిమరోగ్రాఫిక్ డిసీజ్ వైరస్ను తయారు చేయడంలో విజయం సాధించింది. అయితే ఈ వైరస్ కుందేలకు కానీ సోకితే కేవలం 48 గంటల్లోనే మరణిస్తుంది. అదేవిధంగా 1996 నాటికి RHDB వైరస్ ఆస్ట్రేలియాలో 96% కుందేళ్లను మరణించేటట్టు చేసింది. అయినప్పటికీ ఆస్ట్రేలియాలో సుమారుగా 200 బిలియన్ కుందేలు ఉన్నాయి. వాటిని నియంత్రణలో ఉంచడానికి కొన్ని అడవిలో ఉంచడం మాత్రమే జరిగింది. అయితే అప్పట్లోనే ఎన్నో దేశాల వాళ్లకు ఆస్ట్రేలియాలో జరిగిన ఈ కుందేళ్ల సమస్య ఒక గుణపాఠం. ఎలా అంటే ఏ ప్రాంతంలో పెరగాల్సిన జంతువులు ఆ ప్రాంతంలోనే ఉంటే సురక్షితంగా ఉంటాయి, లేకపోతే ఇలాంటి విధ్వంసాలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా తెలిసినా కానీ చైనా ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకుందో, ఎందుకు తీసుకుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో కొన్ని 100,000 ఎకరాలలో ఎడారి భూభాగం ఉంది. ఈ భూభాగాన్ని సాగు భూమిగా మార్చాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. ఒక్కో దేశం ఒక్కో విధంగా ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంది. ఇలాంటి ఎడారిని సాగు భూమిగా కానీ మారిస్తే ఎంతోమంది ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతానికి చైనాలో ఒక పెద్ద సమస్య వచ్చింది. చైనా ఎడారులు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయి. అలాగే 1990 గురించి చెప్పాలంటే ఎడారి అలాగే బంజర్ భూమి అయిన చైనా యొక్క డెజర్ట్ ఫీల్డ్ ల్యాండ్ దాదాపు 1.714 మిలియన్ చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉండేది.
ఇది మొత్తం దేశం యొక్క భూభాగంలో 1/5 వంతు విస్తీర్ణంలో ఉంది. 2015 నాటికి ఈ భూభాగం యొక్క లెక్కల గురించి చూసి షాక్ అయింది చైనా. ఎందుకంటే 2015 నాటికి చైనా యొక్క డెజర్ట్ ల్యాండ్ ఎడారి ప్రాంతం 2.62 మిలియన్ చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. అంటే చైనాకు చెందిన భూభాగంలో 1/1 భాగం ఎడారిగా మారుతుంది. దీంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమై కొన్ని మార్పులను, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకుంది. వెంటనే ఈ నిర్ణయాలను అమలు చేయాలని చైనా ప్రభుత్వం ఆదేశాలను కూడా జారీ చేసింది. ఈ నిర్ణయాలను వెంటనే అమలు చేయకపోతే చైనాలో ఓ భూభాగం ఎడారిగా మారే ప్రమాదం ఉందని చైనా భావిస్తుంది. ఎందుకంటే 21వ శతాబ్దం దాటినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 10,000 చదరపు మీటర్లు చైనా ప్రాంతం ఎడారిగా మారుతుంది. అప్పుడు వెంటనే అలర్ట్ అయిన చైనా ప్రభుత్వం దీనిని ఆపడం కోసం పెద్ద ప్లాంటేషన్ మరియు అటవీ ప్రాజెక్టులను చైనా ప్రభుత్వం మొదలుపెట్టింది. సగ భూభాగాన్ని ఎడారిగా మార్చడాన్ని నివారించడం కోసం, ఇసుక వినియోగాన్ని ఉపయోగించుకోవడం కోసం, అలాగే వాళ్ళ నేలపైన పచ్చదనం తీసుకురావడం కోసం ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చైనా మొదలుపెట్టింది. అయితే ఇవేమీ అంత ప్రభావితంగా పనిచేయలేదు. అయితే ఆ సమయంలోనే చైనాకు చెందిన కేఎన్ జూజాన్ అనే ఒక ప్రఖ్యాత చైనీస్ శాస్త్రవేత్త ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. మొక్కలను నాటడం వలన పర్యావ్యవస్థను రూపొందించాలని, ఇందుకోసం 3 పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. ఇందులో భాగంగా ముందు అడవి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం చైనా. చైనా ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం వ్యవసాయాన్ని కూడా ఇందులో భాగం చేస్తుంది. అడవి వ్యవసాయం అలాగే పశువులను సంరక్షించే వ్యవస్థను సృష్టించడం ద్వారా అడవి అనేది అభివృద్ధి చెందుతుంది. ఆ తరువాత వ్యవసాయం, పశుపోషణ కూడా అభివృద్ధి చెందుతాయని చైనా భావిస్తుంది. అయితే చైనాకు ఏ జంతువులని పెంచాలి అని ఆలోచన వచ్చినప్పుడు చైనాకు చెందిన ఒక వ్యక్తి కేఎన్ జూజాన్ ఈ పొడి వాతావరణంలో త్వరగా వృద్ధి చెందగల, వేగంగా సంతానోత్పత్తిని చేయగల ఒకే ఒక జాతి జంతువులను చైనా ప్రభుత్వానికి సూచించాడు. ఈ ఆలోచన చైనా ప్రభుత్వానికి చాలా ఉత్తమంగా అనిపించింది. చైనా ఒక ప్రత్యేకమైన ర్యాబిట్ను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నారు. ఈ జాతి కుందేలలో ఎన్నో లక్షణాలు ఉంటాయి. ఈ జాతి క్రమంగా పెరగడం మొదలైంది. మెల్లిగా పశు పోషణ కూడా ప్రారంభమైంది. అప్పుడు చైనా వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ రెక్స్ కుందేళ్లను పెంచడం మొదలుపెట్టారు. దీంతో రైతులకు ఎక్కువగా ఆదాయం రావడం మొదలైంది. దీంతో పాటు భూమిని కాపాడుకోవడం కోసం అటవీ నమూనాలో ప్లాంటేషన్ చేపట్టారు. అయితే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ రెక్స్ ర్యాబిట్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే గడ్డి మూలాలను వెతకడం. వాటిని వెతకడం కోసం ఈ ర్యాబిట్స్ మట్టిని తవ్వడం మొదలు పెడతాయి. అలాగే ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎక్స్ ర్యాబిట్స్ ఇతర జంతువులతో పోలిస్తే 25% ఎక్కువగా పునరుత్పత్తికి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ర్యాబిట్స్ అనేవి ఏడాదికి 40 మంది పిల్లలకు జన్మనిస్తాయి. ఈ పని ఆడ ఎక్స్ ర్యాబిట్స్ చేస్తాయి. అలాగే పుట్టిన వెంటనే ఆడ కుందేలు వేగంగా పెరుగుతాయి. ప్రస్తుతం 1 మిలియన్ కుందేలు ఉన్న చోట రాబోయే కాలంలో సుమారుగా 1.8 మిలియన్ కుందేలు ఉండవచ్చని చైనా అంచనా వేస్తుంది. ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే భూమిని ఈ ర్యాబిట్స్ తవ్వినప్పుడు ఆ నేల సారవంతంగా మారుతుంది. ఎందుకంటే ఈ కుందేలు గుంతలు తవ్వుతున్నప్పుడు గాలి బాగా నేలలోకి చొచ్చుకుపోతుంది. సాధారణంగా దున్నుతున్నప్పుడు కూడా కింద ఉన్న నేల అనేది పైకి వస్తుంది. వాటి ఎరువులోని విత్తనాలు వేరువేరు ప్రాంతాలకు వ్యాపిస్తాయి. అప్పుడు ఆ ప్రాంతాలలో కొత్త మొలకలు పెరగడం ప్రారంభమవుతాయి. ఈ ర్యాబిట్స్ అనేవి సంతానోత్పత్తిని మరియు తినే ప్రవర్తన అలాగే తవ్వే విధానం కారణంగా ఈ ప్రాంతం మొత్తం పచ్చదనంగా మారుతుంది. పూర్తిగా ఇసుకతో నిండిన ఆ ప్రాంతం పచ్చగా మారుతుంది. మొదట్లో వృక్ష సంపద అంటే చెట్లు, మొక్కలు మమరియు పొదల శాతం కేవలం 3% మాత్రమే ఉండేది. అంటే 100 కిలోమీటర్ల ఎడారి ఉంటే కేవలం 3 కిలోమీటర్ల లోపల అక్కడ ఉన్న కొద్దిగా చెట్లు, మొక్కలు ఉండేవి. కానీ ఇప్పుడు చైనా ఎడారిలో వచ్చిన మార్పును చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కేవలం 3% ఉండే వృక్షాలను, కేవలం 3% ఉండే వృక్షాల సంపదను కుందేలు మూత్రం ద్వారా, విత్తనాల ద్వారా వ్యాప్తి చేసి 2021 నాటికి వృక్ష శాతాన్ని 81% మార్చేశాయి. అంటే ప్రస్తుతం ఇప్పుడు 84% ఎడారి భూభాగంలో
ఇప్పుడు చెట్లు, గడ్డి పొదలు అన్నీ కనిపిస్తున్నాయి. ఇలా కుందేలు ఎంత విస్తరిస్తే ఎడారి భూభాగం సాగు భూమిగా మారుతుంది, ఇప్పుడు ఎడారి మొత్తం కనుమరుగైపోతుందని చైనా భావిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ మార్పుని ప్రపంచం మొత్తం గమనిస్తూనే ఉంది. అయితే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ పనిచేసే వ్యక్తులు అలాగే వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఈ కుందేలను పెంచడం ద్వారా అదనపు పశుపోషణ చేస్తున్నారు. అలాగే అడవి ప్రాంతాలలో ఇంకా చెట్లను, మొక్కలను కూడా నాటాలని వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి చైనా అధికారులు ఆదేశించారు. ఇక అప్పుడు ఆదాయం పెరగడం కూడా ప్రారంభమైంది. ఎందుకంటే కుందేలు బొచ్చు కూడా ఎంతో ఖరీదైంది. వీటిని చలికోట్లుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే చైనా వాళ్ళు కుందేలు మాంసాన్ని కూడా ఇష్టపడి తింటారు. దీంతో ఆదాయం ఇంకొంచెం పెరిగింది. అక్కడ పనిచేస్తున్న రైతులను కూడా ఎంతో ప్రోత్సహించారు. దీంతో చైనా ఎడారి భూభాగం పచ్చగా మారుతుంది. అలాగే చైనా భూభాగాన్ని పచ్చదనంగా మార్చడం కోసం ప్రచారాలు కూడా చేశారు. ఈ ప్రాజెక్ట్ రైతుల ద్వారా అలాగే సైంటిస్టుల ద్వారా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ కానీ ఇంకా విజయవంతమైతే చైనా దేశం మొత్తం పచ్చగా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ గురించి విన్నాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి.